హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా వ్లాగ్స్ ఈరోజు నేను టెక్నికల్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తున్నానండి ఇది కొత్తగా పెట్టే యూట్యూబర్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఏంటి అంటే మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలి మన సబ్స్క్రైబర్స్కి అంటే కమ్యూనిటీ ట్యాబ్ యూజ్ అవుతుందనమాట కమ్యూనిటీ ట్యాబ్లోనే మనం పోస్ట్ చేస్తూ ఉంటాము మనం యూట్యూబ్లో లైవ్ చేస్తూ ఉంటాం కదండీ అది ఏదైనా యాప్ ద్వారా చేస్తూ ఉంటాము కమ్యూనిటీ ట్యాబ్ రాకముందు కమ్యూనిటీ ట్యాబ్ వచ్చిన తర్వాత డైరెక్ట్ యూట్యూబ్ నుంచే మనం లైవ్ చేయవచ్చు ఇంకా మన సబ్స్క్రైబర్స్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే అది కూడా మనం కమ్యూనిటీ ట్యాబ్లోనే పోస్ట్ చేస్తామన్నమాట అయితే చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది ఈ కమ్యూనిటీ ట్యాబ్ ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది అలా అని మనం ఎప్పుడైనా లైవ్ చేద్దాం అనుకుంటే ముందు రోజే మనం అప్డేట్ ఇవ్వచ్చు ఈ కమ్యూనిటీ ట్యాబ్ మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనకి ఎనేబుల్ అయి చేసుకునే ఛాన్స్ వస్తుందండి దానికోసం మనము యూట్యూబ్కి ఒక రిక్వెస్ట్ పంపుకోవాలి ఆ రిక్వెస్ట్ ఎలా పంపించాలో ఇప్పుడు చూద్దాము దీనికోసం ముందు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని టైప్ చేయాలి టైప్ చేసి ఓకే చేసిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా అక్కడ క్లిక్ చేసి డెస్క్ టాప్ సైట్ అనేది వస్తుందండి దాన్ని క్లిక్ చేయాలి మనము అది క్లిక్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ కార్నర్లో మన ఛానల్ ఐకాన్ ఉంటుందండి దాని మీద క్లిక్ చేస్తే యువర్ ఛానల్ అని ఉంటుందండి ఆప్షను ఆ ఆప్షన్ని క్లిక్ చేయాలి యువర్ ఛానల్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మన ఛానల్ ఓపెన్ అవుతుందండి ఇప్పుడు మనము మళ్ళీ మన ఛానల్ ఐకాన్ ఉంది కదా రైట్ సైడ్ కార్నర్లో అది క్లిక్ చేశాక కిందన మనకి సెండ్ ఫీడ్బ్యాక్ అని ఉంటుంది అలా అది క్లిక్ చేసిన వెంటనే సెండ్ ఫీడ్బ్యాక్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ టిక్ మార్క్తో ఏముంది అంటే ఇన్క్లూడింగ్ షాట్ అని ఉంటుంది ఇన్క్లూడింగ్ స్క్రీన్ షాట్ అనేది టిక్ మార్క్ పెట్టిన వెంటనే మనకి స్క్రీన్ షాట్ తీసుకుంటుంది ఆ స్క్రీన్ షాట్లో మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది కనిపించాలన్నమాట ఇప్పుడు మనము ఫీడ్బ్యాక్ అనేది ఎలా టైప్ చేయాలి అంటే హలో యూట్యూబ్ టీమ్ మై ఛానల్ నేమ్ ఈస్ మమత తెలుగు వ్లాగ్స్ అని నా ఛానల్ నేమ్ పెట్టానండి మీరు మీ ఛానల్ నేమ్ టైప్ చేయాలి అక్కడ అప్పుడు పుల్ స్టాప్ పెట్టి మై ఛానల్ రీచ్ వన్ కే సబ్స్క్రైబర్స్ అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ ఎనేబుల్ కమ్యూనిటీ ట్యాబ్ అలా టైప్ చేసిన తర్వాత పులి స్టాప్ పెట్టేసి కింద ఛానల్ యుఆర్ఎల్ అని పెట్టి కింద మీ ఛానల్ లింక్ ఇవ్వాలి అలాగే కిందన మళ్ళీ వీడియోస్ లింక్ అని పెట్టి మీ వీడియో లింక్ అనేది ఇవ్వాలండి చాలామంది సబ్స్క్రైబర్స్ని హైడ్ చేసి ఈ విధంగా కమ్యూనిటీ ట్యాబ్ కనుక అప్లై చేసినట్లయితే వాళ్ళకి చాలా లేట్ అవుతుందండి నేను కూడా సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది హైడ్ చేసేసి ఇలా రిక్వెస్ట్ పంపాను రిక్వెస్ట్ పంపితే నాకు వన్ వీక్ అయినా సరే నాకు కమ్యూనిటీ ట్యాబ్ రాలేదండి మనం హైడ్ చేయటం వల్ల సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళకి ప్రూఫ్ ఉండాలి కదా అందుకే ఇలా స్క్రీన్ షాట్ తీసేటప్పుడు వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కనిపించాలన్నమాట అందుకని ఎవరైనా హైడ్ చేస్తుంటే సబ్స్క్రైబర్స్ని వెంటనే అది తీసేయండి నేనప్పుడు సబ్స్క్రైబర్స్ కౌంట్ని హైడ్ నుంచి తీసేసి ఇదే ప్రాసెస్లో మళ్ళీ సెండ్ ఫీడ్బ్యాక్ అనేది నేను యూట్యూబ్ టీమ్ వారికి పంపించాను వెంటనే నాకు వన్ డేలో నాకు కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఎనాబిల్ అయిపోయింది నేను ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి నేను ఈ ఫీడ్బ్యాక్ అనేది పంపించానండి సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది హైడ్ తీసేసి నాకు నైట్ టూ ఓ క్లాక్కి నాకు ఎనేబుల్ చేసేసారు సబ్స్క్రైబర్స్ అంతా కూడా క్లియర్గా ఉందనేసి ఎవరికైనా మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా చాలా వస్తూ ఉంటాయండి వాళ్ళకి అంతా క్లియర్ అండ్ కట్గా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూసారు కదండి ఛానల్ యూఆర్ఎల్ అనేది నేను ఇక్కడ టైప్ చేశాను అలాగే కిందన స్క్రోల్ చేసుకెళ్తే వీడియో లింక్ అనేది కూడా నేను అక్కడ ఇచ్చేసానండి మీకు నచ్చిన వీడియో మీ ఛానల్లోది మీకు నచ్చిన వీడియో లింక్ అనేది అక్కడ ఇవ్వచ్చు మీరు డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేయడం మీకు కష్టం అనుకుంటే వాట్సాప్లో ఈ మెసేజ్ మొత్తం టైప్ చేసి అలాగే ఈ యూఆర్ఎల్ లింకులు కూడా అక్కడే టైప్ చేసి మొత్తం కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుందండి ఇప్పుడైతే ప్రాసెస్ అంతా ఇక్కడ చేసేసుకున్నాం కదా మనం ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేసామా లేదా అని ఫీడ్బ్యాక్ అనేది చెక్ చేసుకొని కింద సెండ్ అని బటన్ ఉంది కదండి అది క్లిక్ చేసేసి ఇంకా బ్యాక్ వచ్చేయాలి చూసారు కదా సెండింగ్ ఫీడ్బ్యాక్ అని వాళ్ళకి వెళ్ళిపోయింది అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్